మంచిర్యాల జిల్లా పరిపాలన భవనంలో కళాజాత ప్రచార రథాన్ని కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జిల్లా అటవీ శాఖ అధికారి ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. మూడో విడత హరితహారంలో భాగంగా ప్రతి గ్రామంలో మొక్కలు నాటాలని ఆయన అన్నారు. దేశంలోనే తెలంగాణను అటవీ సంపదలో ముందుంచే విధంగా హరితహారంలో అందరూ పాల్గొనాలని జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రజలను కోరారు. సో త్వరలో గౌరవ ముఖ్యమంత్రి గారు కరీంనగర్ నుంచి హరితహారం ప్రోగ్రాంను లాంచ్ చేయబోతున్నారు. సో అందులో భాగంగా కూడా మన జిల్లా వ్యాప్తంగా హరితహారం లాంచ్ చేసి, సో మన టార్గెటెడ్ ప్లాంట్స్ మనందరూ తెలుసు, సో ప్రతి గ్రామ పంచాయతీకి 40,000, ప్రతి కాన్స్టిట్యూయెన్స్కి 40 లక్షలు, సో మొత్తం మన జిల్లాకు 95 లక్షల మొక్కల టార్గెట్ ఉంది. సో టార్గెట్ గాను మనము ప్రతి జీపీ వైజ్గా, ప్రతి మండల వైజ్గా, కాన్స్టిట్యూన్సీ వైజ్గా టోటల్గా టార్గెట్స్ను మనము యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాము. సో మొక్కలు 97 నర్సరీస్లలో మనకు 1,11,00,000 మొక్కలు రెడీగా ఉన్నాయి. సో కాబట్టి మన హరితహారాన్ని ఇమీడియట్గా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాము. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క కళాజాత బృందం, అంటే పబ్లిసిటీ, ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కొరకని పబ్లిసిటీ బృందాన్ని కలెక్టర్ గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. అంతేకాకుండా డిస్టిక్ యాక్షన్ ప్లాన్ను కూడా, అదేవిధంగా పబ్లిసిటీ సిడీస్ను కూడా కలెక్టర్ గారి ద్వారా ఈరోజు లాంచ్ చేయడం జరిగింది.